हेलो अंडी, वेलकम टू अवर चैनल सीएम महेश किचन। ఈ రోజు మన ఛానల్లో మిరపకాయ బజ్జీని పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను। అందరికీ తెలిసిన రెసిపీనే కదా అనుకోకండి। తక్కువ ఆయిల్ ని పీలుస్తూ కార్న్ ఫ్లోర్ నో బియ్యం పిండిని యాడ్ చేసే పని లేకుండా పైన క్రిస్పీగా ఇంకా లోపల సాఫ్ట్ గా వచ్చేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను। మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। ముందుగా ఇలా బజ్జీ మిర్చిని తీసుకుని నీట్ గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి। ఇక్కడ నేను పెద్దగా ఉన్న మిర్చిని హాఫ్ కి స్లిట్ చేస్తున్నాను। ఇవి పొడవుగా లావుగా ఉన్నాయి కాబట్టి హాఫ్ కి స్లిట్ చేస్తున్నాను। లేదా చిన్నగా ఉన్న మిర్చిని అయితే అలానే యాడ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ ఈ మిరపకాయలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకుని ఇందులోకి 2½ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ salt ని యాడ్ చేయాలి। అలాగే ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు వాముని తీసుకుని ఈ వాముని ఇలా క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి। మనకి వాముని క్రష్ చేసుకోవడం వల్న ఫ్లేవర్ బాగుంటుంది, వాము స్మెల్ బయటికి వస్తుంది। ఇలా వాముని యాడ్ చేశాక ఇప్పుడు ఈ salt ఇంకా వాముని శనగపిండిలో బాగా కలిసేలా మిక్స్ చేయాలి। ఇప్పుడు ఈ శనగపిండిని మిరపకాయలోకి స్టఫ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇలా ఒక మిర్చిని తీసుకుని నైఫ్ తో మధ్యకి స్లిట్ చేసుకోవాలి। ఈ మిర్చి బజ్జీలో నేను సీడ్స్ ఏం తీయడం లేదు, ఎందుకంటే మనకి బజ్జీ మిర్చిలో సీడ్స్ అంతగా మంట ఉండవు కాబట్టి తీయడం లేదు। ఇంకా మనకి బజ్జీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇందులో నేను సీడ్స్ తీయడం లేదు। ఇలా స్లిట్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండి, salt, వాము మిక్చర్ ని ఈ బజ్జీలోకి స్టఫ్ చేసుకోవాలి। ఇంకా మనకి బజ్జీ మిర్చిలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పెద్దగా లావుగా ఉండే మిర్చి బజ్జీని హాఫ్ కి కట్ చేసుకోవడం మంచిది। లేదంటే ఆ మిర్చి మనకి ఫ్రై చేసినప్పుడు కూడా లోపల సరిగా ఉడకదు, అలాగే వాటర్ కంటెంట్ అనేది మనం తింటున్నప్పుడు మనకి తెలుస్తుంది। సో పెద్ద మిర్చి అయితే హాఫ్ కి స్లిట్ చేసుకుంటే బాగుంటాయి। ఇలాగే అన్ని మిర్చిలను స్టఫ్ చేసి పెట్టుకోవాలి। చూడండి, ఇక్కడ నేను అన్ని మిర్చిలను శనగపిండితో స్టఫ్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఈ మిర్చి బజ్జీ కోసం మనం శనగపిండి బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి। మీరు ఎన్ని బజ్జీలను అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అన్ని బజ్జీలకు సరిపడా శనగపిండిని తీసుకోవాలి। ఇప్పుడు ఈ శనగపిండిలోనే మనం మిర్చిలను స్టఫ్ చేయగా మిగిలిన శనగపిండిని కూడా యాడ్ చేస్తున్నాను। ఇక్కడ 30 బజ్జీలకి 400 గ్రాముల వరకు శనగపిండిని తీసుకున్నాను। ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకోవాలి। అలాగే చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేసుకుని శనగపిండిలో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి। మీరు షాప్ లో తీసుకున్న శనగపిండి అయితే మంచి కలర్ కోసం ఇందులోనే చిటికెడు పసుపుని యాడ్ చేయండి। ఈ పిండి శనగలు మరపట్టించిన పిండి కాబట్టి నేను ఇందులోకి పసుపుని యాడ్ చేయలేదు। ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ శనగపిండిని బాగా మిక్స్ చేసుకోవాలి। బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే శనగపిండిలోకి వాటర్ ని ఒకేసారిగా యాడ్ చేయకూడదు। శనగపిండిలో ఎప్పుడైనా సరే వాటర్ ని ఒకేసారిగా యాడ్ చేయకూడదు। అలా ఒకేసారిగా యాడ్ చేసినట్లయితే పిండిలో ఉండలు ఏర్పడతాయి, అలాగే పిండిని కలపడానికి లేట్ అవుతుంది కూడా। సో ఇలా శనగపిండిలో వాటర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। బజ్జీలు క్రిస్పీగా రావడానికి ఈ పిండిలోకి నేను కార్న్ ఫ్లోర్ ని కానీ బియ్యం పిండిని కానీ యాడ్ చేయడం లేదు, కానీ పిండిని ఈ విధంగా కలిపితే మనకి బజ్జీలు పైన క్రిస్పీగా వస్తాయి। అలాగే క్రిస్పీగా రావడానికి ఎక్కువగా వంట సోడాని యాడ్ చేయాల్సిన అవసరం లేదు। చూసారు కదా, ఇంత పిండికి నేను చిటికెడు మాత్రమే వంట సోడాని యాడ్ చేశాను। అయినా సరే బజ్జీలు బాగా పొంగుతూ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి। చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి। చూడండి, స్పూన్ని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పుకుని గిన్నెకి రాస్తూ కలిపితే మనకి ఉండలు త్వరగా కరిగిపోతాయి। అలాగే పిండిని బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి। మనకి బజ్జీలు శనగపిండిని కలుపుకునే విధానంలోనే బజ్జీలు పొంగడమైనా క్రిస్పీగా రావడమైనా ఉంటుంది। సో ఇలా ఉండలేమీ లేకుండా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేస్తూ కలపడం వలన పిండిలో మనకి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి, అందువల్ల బజ్జీలు బాగా పొంగుతూ క్రిస్పీగా వస్తాయి। చూడండి, బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి। పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉంటే బజ్జీలు కొంచెం గట్టిగా వస్తాయి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి। నెక్స్ట్ బజ్జీలని ఫ్రై చేసుకోవడానికి ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఈ ఆయిల్ని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం స్టఫ్ చేసుకున్న మిర్చిని తీసుకుని శనగపిండిలో ముంచుకుని 1/1 యాడ్ చేసుకోవాలి। అలాగే బజ్జీని వేసుకునేటప్పుడు మిర్చిని గిన్నెకి ఒక అంచున రాసుకుని వేసుకోవాలి। అలా వేస్తే మనకి మిర్చి ఒక సైడ్ బయటికి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మిర్చి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది। ఇంకా మిర్చి లోపల వరకు ఫ్రై అయ్యి మనం మిర్చిలో స్టఫ్ చేసుకున్న శనగపిండి కూడా బాగా ఫ్రై అవుతుంది। బజ్జీల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ని ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి, అలా కాకుండా లో ఫ్లేమ్లో హీట్ చేసుకుంటే బజ్జీలు ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటాయి। ఇంకా లో ఫ్లేమ్లో ఉండడం వలన మనకి మిర్చి నుండి శనగపిండి కొద్దిగా ఎక్కువగా సపరేట్ అవుతుంది, లేదా హై ఫ్లేమ్లో ఉంటే మనకి బజ్జీ వేయగానే బజ్జీ కలర్ పైన బాగా చేంజ్ అవుతుంది, అలాగే లోపల కూడా అస్సలు ఉడకదు। సో ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో హీట్ అయితే మనకి బజ్జీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి కలర్తో ఫ్రై అవుతుంది। ఇప్పుడు ఈ బజ్జీలని అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి।
బజ్జీలని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్లో ఎక్కువ ఎక్కువ బజ్జీలని వేయకూడదు. ఆయిల్లో బజ్జీలు వేయాలా ఫ్రీగా మూవ్ అయ్యేలా ఆయిల్కి సరిపడా బజ్జీలు మాత్రమే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి బజ్జీలు బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఈ బజ్జీల్ని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. చూడండి బజ్జీలు మంచి కలర్తో పైన క్రిస్పీగా అలాగే లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా బజ్జీల్ని తీసుకుని ఇప్పుడు ఇదే ఆయిల్లో మిగిలిన బజ్జీల్ని కూడా అలాగే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పిండి కలుపుకునే విధానంలోనే బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. పిండిని ఉండలు ఏమీ లేకుండా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వలన మనకి పిండిలో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి బజ్జీలు బాగా పొంగుతాయి. చూడండి మనకి బజ్జీలు కూడా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని కూడా ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా, ఇక్కడ నేను వంట సోడాని కొద్దిగా మాత్రమే యాడ్ చేశాను, అయినా కూడా బజ్జీలు బాగా పొంగుతూ క్రిస్పీగా వచ్చాయి. బజ్జీలు అన్నీ ప్రిపేర్ చేయగా పిండి ఏమైనా మిగిలితే ఆ పిండిలో ఒక ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని కలుపుకొని ఇలా పకోడీలా యాడ్ చేసుకోవచ్చు. మెత్తని పకోడీలా చాలా టేస్టీగా వస్తాయి. లేదా ఒక ఆలూ కట్ చేసుకుని ఆలూ బజ్జీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి మనకి బజ్జీలు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాయి. అలాగే మిర్చిని వేసుకునేటప్పుడు మిర్చిని గిన్నె అంచుకు రాసి వేయడం వలన మిర్చి కూడా లోపలి వరకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ బజ్జీలో ఆనియన్ పీసెస్ స్టఫ్ చేసుకుని లెమన్ని పిండుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా ఒక బజ్జీని తీసుకుని నైఫ్తో మధ్యకు చీరుకుని ఇందులో ఆనియన్స్ని స్టఫ్ చేసుకుని లెమన్ని పిండుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. మీకు మోర్ స్పైసీగా కావాలంటే ఈ ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా చాట్ మసాలాని యాడ్ చేసుకోవచ్చు. చూడండి బజ్జీ లోపల వరకు ఉడికింది. మనం మిర్చిలో స్టఫ్ చేసుకున్న శనగపిండి కూడా ఉడికిపోయింది. అంతే అండి, బజ్జీని ఇలా ఈజీగా చిన్న చిన్న టిప్స్తో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే, మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరెన్నో సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ సీఎం మహేష్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ మరియు కామెంట్ చేయండి.